తప్పించుకోగలవు చంద్ర. ఆ తెలివితేటలు నీకున్నాయి. తప్పించుకోపోతే సావిత్రి నాకు దక్కదుగా. నీకు సత్యకి అడ్డు లేకుండా అట్నుంచి అటే సావిత్రిని దుబాయ్ తీసుకెళ్లిపోవడం ఖాయం. ఇప్పటికే పోలీసులు మనల్ని ఆపాలని ట్రై చేస్తున్నారు. తిరిగి వెళ్ళామనుకో, అరెస్ట్ చేసి మళ్ళీ ఊర్మిల గురించి ఆలోచించకుండా చేస్తారు. ఇది ఖచ్చితంగా వాళ్ళొచ్చిన వెహికలే. ఈ వెహికల్ వదిలేసి వేరే వెహికల్లో వెళ్ళినట్టున్నారు. కమాన్ కమాన్ మూవ్. ఏం సావిత్రి, ఏం చేయాలనుకుంటున్నావు? ఆ ఏసీపీ మనం చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నేనుంచి నన్ను కాపాడతాడు. మా అమ్మని నాన్నని చివరికి నా భర్త కన్నా నిన్నెక్కువగా నమ్మాను. అంతగా నమ్మినందుకు ఇదా నువ్వు నాకు చేసే సహాయం? ఏం సావిత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలు చాలు, ఇంతకాలం నటించింది నమ్మించింది చాలు. ఆ ఊర్మిలతో నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ఇంకా నిన్ను నమ్ముతానని అనుకోవద్దు. ఎంత నమ్మించావు నన్ను? నీ మాటలు నమ్మి చివరికి నా భర్తనే అనుమానించాను. నానా మాటలు అన్నాను. ఎందుకు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నావు? ఎందుకు నన్ను నమ్మించి ద్రోహం చేయాలని చూసావు? నేను నీకేం ద్రోహం చేశానని? తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? నేనేం చేసినా నీకోసమే సావిత్రి. నాది అనుకున్న నిన్ను వాడెవడో పెళ్లి చేసుకుంటే ఎలా వదిలేస్తాను? ఎలా వదిలేస్తాను? అందుకే స్నేహితుడిగా దగ్గరయ్యా. వాడు తాళి కట్టగానే మారిపోయిన నీ మనసుని మళ్ళీ మారేలా చేశాను. నువ్వు నన్ను నమ్మేలా చేశాను. ఎవరితో సంబంధం లేకుండా మనదైన ప్రపంచంలో బతకాలని అందరికీ దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా ప్రేమను కూడా అర్థం చేసుకో సావిత్రి. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాను. ఆ ఊర్మిల బతుకుండగా నిన్ను సత్యాన్ని కలవనివ్వదు. అయినా సత్యను పెళ్లి చూసుకుని నువ్వు సుఖపడిందేముంది? ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళేగా. నాతో ముంబైరా, అట్నుంచి అట్టి దుబాయ్ వెళ్ళిపోదాం. అక్కడ నీ పెళ్లి గురించి, నీ మెళ్ళ తాళి గురించి ఎవరు అడగరు. మన పాటికి మనం హాయిగా బతకచ్చు. ఒక మనిషితో తాళి కట్టించుకుని అతనితో బతికేది సంసారం. అతన్ని కాదు అని మరొకరితో కూడా బతకాలనుకుంటే అది వ్యభిచారం. ఈ జన్మకు ఆయన భార్యగానే బతుకుతాను, ఆయన భార్యగానే చేస్తాను. నేను బతుకుండగా అదెలా జరుగుతుంది సావిత్రి? మరొకరి భార్యని ఆశపడిన వాళ్ళ చరిత్రలు చూడు. వాళ్ళు పోయారే గాని ఆ భార్య భర్తలు పది కాలాలు చల్లగా ఉన్నారు. నా మీద ఆశపడితే నీకు అదే గతి పడుతుంది. చరిత్రలు చందమామ కథల్లా కార్లు చెబుదు గాని పద సావిత్రి.
అపో ఏమైన సార్ సంథింగ్ ఈజ్ రాంగ్ నాకేదో అనుమానంగా ఉంది వెనక్కి పోనివ్వు మీరు అటు వెళ్ళండి కమ్ ఆన్ ఫాస్ట్
ఎవరు నేను సావిత్రినే సావిత్రి ఇక్కడ ఉన్నావే స్నేహితురాలి నా ఫోన్ కూడా తీయవేంటి నీకు నిజం చెప్పాలని ఎంతగా ట్రై చేస్తున్నానో తెలుసా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు స్నేహితురాలివి నిన్ను అనుమానించి తప్పు చేశానే నీ మాట వినకుండా వచ్చినందుకు తగిన శాస్త జరిగింది ఏమైంది సావిత్రి ఆ చంద్ర ఇప్పటివరకు నాతో ఆడింది నాటకమే అతని మంచితనం నా గురించి అతను బాధపడటం అంత అంత అబద్ధం నా భర్తకు నన్ను దూరం చేసి శాశ్వతంగా వాడు సొంతం చేసుకోవాలనే ఇదంతా ప్లాన్ చేశాడు హైవే వదిలేసి ఇలాంటి రోడ్లు తీసుకెళ్తున్నారేంటండి మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా సావిత్రి మనం ముంబై వెళ్ళకుండా ఆపాలని ఒకవైపు పోలీసులు మరోవైపు ఊర్మిళ మనుషులు కూడా ట్రై చేస్తున్నారు ఆ విషయం తెలిసి తెలిసి మనం రిస్క్ చేయడం ఎందుకని ఈ దారిలో వెళ్తున్నాను ఇన్ని రోజులు లేని మంచితనాన్ని నటించింది సత్యాన్ని విడిపించాలి అనే సాకుతో సావిత్రికి దగ్గరైంది సావిత్రితోనే సత్యాన్ని చీకొట్టించింది మిస్ చేసుకోవడానికి కాదు వాడలాంటి వాడిని తెలిసింది కాబట్టి నీకు నిజం చెప్పాలని ఫోన్ చేశాను ఆ రోజు హాస్పిటల్లో మీ అమ్మకు సీరియస్ అని డాక్టర్తో అబద్ధం చెప్పించింది కూడా వాడే వీడలాంటి వాడని తెలియక ఇప్పటికే చాలా దూరం వచ్చేసానే సావిత్రి ప్రమాదంలో ఉన్నప్పుడు భయపడకూడదు ఆలోచించాలి నువ్వేం భయపడకు వాడి నుంచి నిన్ను రక్షించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు నేను ఇదేదో అడవిలో ఉంది ఇంతకు ముందే వాడి నుంచి తప్పించుకుందామని పారిపోయి వచ్చి ఒక ప్లేస్ లో దాక్కున్నాను అవునా అయితే నువ్వెక్కడున్నావో చెప్పు నేను పోలీసుల్ని అలర్ట్ చేస్తాను ఒక నిమిషం ఉండు
సావిత్రికి మనం ట్రాప్ చేసామన్న విషయం తెలిసిపోయింది. తెలివిగా నా నుంచి తప్పించుకోవాలని చూసింది. అది మాత్రం జరగకూడదు. అది తిరిగి వస్తే నా జాతకమే తిరగబడిపోతుంది.